హాస్టల్కి వెళ్ళాను మేడం. హాస్టల్కి వెళ్తే 1 మంత్ ఉంది మీ చెల్లెలు, తర్వాత ఎక్కడికి వెళ్ళిందో తెలియదండి, వేకెట్ చేసి వెళ్ళిపోయింది అన్నారు. చేస్తే డోర్ ఓపెన్ లోనే ఉంది, ఎదురుగా చూస్తే ఒక పిల్లాడికి పాలిస్తూ మా చెల్లెలు కూర్చుంది. హలో హలో, అరే అన్నయ్య ఏంట్రా, ఏమైపోయావు? నేను 4 రోజుల నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను, నువ్వు ఏం చెప్పవేంటి అన్నయ్య? చెప్పరా ప్లీజ్ అన్నయ్య, నాకు ఇక్కడ ఏం తోచట్లేదు, ఏం చేయాలో కూడా తెలియట్లేదు. కడుపులతో ఉన్నప్పుడు ఆడపిల్లకి తల్లిదండ్రుల దగ్గర ఉండాలని, అమ్మ దగ్గర ఉండాలని ఎన్నో ఉంటాయి, ఒక ఆడపిల్లగా నాకు అవన్నీ ఉన్నాయి. కాదమ్మా, కడుపుతో ఉన్నప్పుడే అన్నయ్య గుర్తొచ్చాడా మీకు? దానికి ముందు ప్రాసెస్ కి ఎప్పుడు గుర్తు రాలేదు, అన్న గాని పేరెంట్స్ గాని ఎవరు గుర్తు రాలేదమ్మా అశ్విని? మాయలో ఉండి ఎలా గుర్తొస్తుంది మేడం? అన్నయ్య అది మాయ కాదని, అది నేను ప్రేమించాను, మేమిద్దరం ప్రేమించుకోవడం తప్ప. క్షమాపణ కోరితే నన్ను అర్థం చేసుకుని కూతురుగా దగ్గర తీసుకుంటారని నమ్ముకున్నా. అది చిన్నప్పటి నుంచి నీకు అన్ని బెస్ట్ ఇచ్చిన నాన్న, నువ్వు చెప్తే ఒప్పుకోరని ఎలా అనుకుంటావే అసలు? కనీసం నాకు ఆ బాబుకి స్నానం చేయించడం కూడా నాకు తెలీదు. నువ్వు ఏ భాషలో చెప్పినా, ఎంత బాధతో చెప్పినా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ కుటుంబానికి మాత్రం ఇది వెన్నుపోటే. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49. 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం. 49 సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ఒక మెయిల్ చూశానండి, మనకు వచ్చిన చాలా మెయిల్స్ లో స్ట్రీమ్ చేసి ఒక మెయిల్ అన్నమాట. ఒక అన్న ఆవేదన అండి, తన చెల్లెలు చేసిన ఒక పనికి అతను మాట్లాడలేకపోతున్నాడు, అంటే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో మనకి మెయిల్ చేశారు. ఇమీడియట్గా మీతో మాట్లాడాలి, అసలు ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నాం, డాక్టర్ గారి సలహా చాలా అర్జెంటుగా అవసరం అన్నట్లుగా నాకు ఆ మెయిల్లో అర్థమైంది అనమాట. అతని పేరు అర్జున్ అండి. ఓకేనమ్మా, నెంబర్ కూడా ఇచ్చారు, మరి కాల్ చేసేస్తాను, మాట్లాడు. హలో. హలో అర్జున్ గారండి? అవునండి. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ మెయిల్ చూసాను. నమస్కారం. నమస్తే అండి. నమస్తే, మీ మెయిల్ చదివానండి. నేను డాక్టర్ గారు, మన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. ఆయనకి జస్ట్ బ్రీఫ్ గా ఒక లైనే చెప్పాను. సో అర్జున్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్, అన్న చెల్లెళ్ళ మధ్య జరిగేటటువంటి ఒక ఇదా ఏంటిది? సమస్య నాది కాదు సార్, మా చెల్లెలిది. తన గురించి మేము బాగా సఫర్ అవుతా ఉన్నాం సార్. దాని గురించి మా సమస్య మీకు చెప్తే మీరేమన్నా పరిష్కారం చూపిస్తారేమో అని చెప్పేసి నాకేం చేయాలో తోచక మీకు మెయిల్ చేశాను. తప్పకుండా ట్రై చేద్దాం, చెప్పండి అర్జున్ గారు. మాది పాల్వంచ సార్, తెలంగాణలో పాల్వంచ. నా పేరు అర్జున్. మాది ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ సార్, మంచి ఎడ్యుకేటెడ్. మా అమ్మగారు బ్యాంక్ ఎంప్లాయీ సార్. మా నాన్నగారు ఒక విలువలు ఉన్న వ్యక్తి సార్, మంచి సమాజంలో మంచి విలువలు ఉన్న వ్యక్తి. మా చెల్లెలు కూడా బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేసి నేను బెంగళూరులో జాబ్ చేస్తాను సార్. మా చెల్లెలు జాబ్ పర్పస్ లో హైదరాబాద్ లో వచ్చి ఇప్పుడు అంతా అక్కడి వరకు హ్యాపీగా ఉండింది సార్. ఎంత వయసు అండి చెల్లెలిది? ఎంత చెల్లెలిది? 24 ఉంటుంది మేడం. బిఎస్సి నర్సింగ్. ఇక్కడి వరకు అంత హ్యాపీగా ఉండింది మేడం. దాని తర్వాతే సమస్య మొదలైంది. అసలు ఎవరికి నిద్ర లేకుండా అసలు ఒక రకంగా అయిపోయింది. ఒక నేను బెంగళూరులో జాబ్ రీత్యా బెంగళూరులో సెటిల్డ్ మేడం. వస్తూ పండగలకి వస్తూ వెళ్తూ చెల్లెలు కూడా వస్తూ వెళ్తూ ఉంటుంది. తను హైదరాబాద్ లో ఉంది, జాబ్ చేస్తుంది తను. ఇద్దరు కూడా పండగలకి వాటికి పాల్వంచికి ఇంటికి వచ్చేవాళ్ళు? అవును. రైట్. ఓకే. అప్పటి నుంచి మామూలుగా నేను ఒక్కరిని వెళ్తూ వస్తున్నాను, కానీ 1 ఇయర్ నుంచి చెల్లెలు మాతో మాట్లాడడం తగ్గించేసింది. హైదరాబాద్ వెళ్ళిన కొత్తలో నేను ఫోన్ రోజు కాంటాక్ట్ లో ఉండేది. నాకు చాలా బాగా షేర్ చేసుకున్నాం, అసలు ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాడిని మేడం. తనతో కూడా అమ్మనాళ్ళతో మాట్లాడడం తగ్గించేసింది. వాళ్ళు వస్తున్నా అంటే మీట్ అవ్వకుండా ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళను అవాయిడ్ చేయడము, మీట్ అవ్వకుండా ఉండడము,
ఇలా చేస్తుంటే మా పేరెంట్స్ నాకు ఫోన్ చేసి నన్ను కొంచెం గాబరా పడుతూ ఉంటదిగా మేడం పేరెంట్స్ కి. అంతే కదా, ఇట్లా చాలా రోజుల నుంచి అసలు మమ్మల్ని అవాయిడ్ చేస్తుంది, మీట్ అవ్వట్లేదు, ఇంటికి రావట్లేదు, అసలు ఏంటి సంగతి, నువ్వు వెళ్ళరా అని నన్ను బెంగళూర్ నుంచి నన్ను హైదరాబాద్ వచ్చి ఓసారి కలవమని చెప్పి నన్ను ప్రెజర్ చేస్తూ ఉన్నారు. నేను కాల్ చేస్తే నార్మల్ గా మాట్లాడి, అన్నయ్య అదేం లేదురా నాకు కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను అంటే, ఎంత వర్క్ అయితే ఏంటి, ఒకసారి వెళ్ళి మాట్లాడవచ్చు కదా, ఒకసారి వెళ్ళి కలవచ్చు కదా అని చెప్పేసి నార్మల్ గా నేను మా అమ్మ వాళ్ళని కన్విన్స్ చేసేవాళ్ళని మేడం. ఎంత ఎంత డ్యూరేషన్ అర్జున్, ఎంత కాలం బట్టి కమ్యూనికేషన్ అనేది మీ పేరెంట్స్ తో గానీ మీతో గానీ తగ్గింది? అమ్మాయి నేను కూడా మధ్యలో ఒకసారి నేను హైదరాబాద్ వేరే పని మీద వచ్చానమ్మా నేను కలుస్తానని మా చెల్లెలకి ఫోన్ చేస్తే కూడా ఏదో ఒక కారణం చెప్పి నన్ను అట్లా 2-3 times జరిగింది సార్, ఏదో ఒక కారణం చెప్పి నన్ను కలవకపోవడము. ఇలా ఇలాంటి పరిస్థితి ఏంటంటే ఇంకా మా పేరెంట్స్ కి భయం ఎక్కువైపోయింది, అసలు ఏంటి, కొన్ని రోజులుగా తగ్గించేసింది సార్, అసలు ఫోన్ మాట్లాడటం కూడా తగ్గించిందండి. ఫోన్ మాట్లాడటం కూడా ఒక 2-3 months నుంచి నాతో తగ్గించేసింది, అసలు వీక్లీ వన్స్ అన్నా చేసేది అసలు 2 నెలలు పట్టి అసలు ఫోన్ మాట్లాడటం లేదు, సరిగ్గా రెస్పాన్స్ లేదు. దాని తర్వాత నేను వచ్చి హైదరాబాద్ లో ఇంకా తనకి చెప్తే లాభం లేదని చెప్పేసి చెప్పకుండా హైదరాబాద్ వచ్చాను మేడం. హైదరాబాద్ వచ్చి అమ్మ నాన్నలు చెప్పిన అడ్రస్ గురించి తెలుసుకొని హాస్టల్కి వెళ్ళాను మేడం. హాస్టల్కి వెళ్తే వాళ్ళు చెప్పింది విని నేను మళ్ళీ షాక్, అసలు ఏంటంటే 1 month ఉంది మీ చెల్లెలు తర్వాత ఎక్కడికి వెళ్ళిందో తెలియదండి, వేకేట్ చేసి వెళ్ళిపోయింది అన్నారు. నేను అసలు నాకేం తోచిన పరిస్థితి, అసలు ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళింది, ఏంటి, ఎవరిని కనుక్కోవాలి, ఏంటి అని అంటుంటే, హాస్టల్లో తన ఓల్డ్ ఫ్రెండ్ అంట, ఓల్డ్ ఫ్రెండ్ ఇట్లా మీ చెల్లెలు అశ్విని కదా నాకు తెలుసు, తన గురించి అడుగుతుంటే నేను విని మీ దగ్గరకు వచ్చాను, ఇట్లా తను 1 month ఉండింది ఇక్కడ, తర్వాత నాకు సపరేట్ రూమ్ కావాలి అని చెప్పేసి వెళ్ళింది. నేనే ఒక దగ్గర టూలెట్ బోర్డు చూశాను, ఆ టూలెట్ బోర్డు అక్కడ ఉందో లేదో తెలియదు మరి ఒకసారి అని అంటే నేను ఆ అడ్రస్ కి వెళ్ళాను. ఆ అడ్రస్ ఎలాగోలా కనుక్కొని ఆ అడ్రస్ కి వెళ్ళాను మేడం. అక్కడికి వెళ్ళాక నేను అసలు చాలా టెన్షన్, అసలు మా చెల్లెలు ఉందా లేదా అని. డోర్ నాక్ చేస్తే డోర్ ఓపెన్ లోనే ఉంది, ఎదురుగా చూస్తే ఒక పిల్లాడికి పాలిస్తూ మా చెల్లెలు కూర్చుంది. నా గుండెలు పగిలిపోయినాయి మేడం, అట్లా ఏంటి అసలు ఇది మా చెల్లెనా, అసలు నేను చూస్తుంది మా చెల్లెలేనా అన్న ఒక షాక్ లో ఉండిపోయాను నేను. మాటలు రాలేదు అసలు, కళ్ళమట్టి నీళ్లు దారుతున్నాయి, అసలు ఏంటి దీనికేంటి ఈ పరిస్థితి, అసలు ఏంటి అనేది. నన్ను చూడగానే షాక్, తను కూడా షాక్ అయిపోయింది. ఒక రకమైన ఫీలింగ్, అసలు ఆవేదన, ఏంటి అసలు కోప్పడాలా, జాలి పడాలా, అసలు ఏం తోచని పరిస్థితి. తను ఏడుస్తూ నన్ను పట్టుకొని ఏడుస్తూ, అన్నయ్య తప్పైపోయింది, ఇలా నా సో ఇలా పెళ్లి చేసుకున్నాను అనుకోని పరిస్థితుల్లో మీకు చెప్దాం అనుకున్నాను అది ఇదని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది మేడం. కానీ నా బాధ ఏంటి అంటే, అసలు ఇందులో కామెడీ అయిన విషయం ఏంటంటే తను పెళ్లి చేసుకుంది ఒక ఆటో అని మేడం. అసలు ఆటో తోలుకునే వాడికి నువ్వు పడిపోవడం ఏంటి, అసలు వాడితో పడితే పడ్డాం, మేమేమన్నా చచ్చామా, తల్లిదండ్రులకు చెప్పడానికి భయం అవుతుంది మేడం ఈ రోజుల్లో పిల్లలకి. ఎవరికైనా ఎప్పుడు చెప్దామని అనుకుందండి అర్జున్? మీరు తను ఎప్పుడు అడిగారా అంటే, ఎప్పుడు ఇది అంత బహిర్గతం చేద్దామని అనుకుంది, ఎప్పుడు అంటే బిడ్డ ప్రేమించినప్పుడు చెప్పలేదు, బహుశా పెళ్లి చేసుకున్నప్పుడు కూడా చెప్పలేదు, బిడ్డ పుట్టిన తర్వాత కూడా చెప్పలేదు, ఎప్పుడు చెప్దామని అనుకున్నావు చెల్లి అని అడిగారా మీరు? అసలు చెప్పలేదు కదా సార్, నేను వెళ్ళే వరకు అసలు ఎవ్వరికి తెలియదు సార్, నేను స్టార్ట్ అయింది. తనతో మాట్లాడారా అంటున్నారు అంటే తన ఉద్దేశం ఒక ఇంకొకటి, ఒక సంవత్సరం తర్వాత చెప్దాం అనుకుందా, ఎప్పుడు చెప్దాం అనుకుంది, లేదంటే ఎల్లకాలం ఇలా సీక్రెట్ గా పెడదాం అనుకుందా? అదే సార్, భయమయ్యి అసలు తను చెప్పడం మానేసింది, ఎలాగో చెప్తే ఒప్పుకోరు అందుకే చెప్పలేదన్న కర్కశంగా మాట్లాడుతుంది.
తర్వాత ఏంటి అంటే నేను వెళ్ళాక కొంచెం ఎమోషనల్ అయిపోయి ఏడ్చి నా ఒళ్ళో పాపను పెట్టి ఇదిగో ఇట్లా మేనకోడలు అని చెప్పేసి అసలు నాకేంటో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సార్. మా తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేయమని నన్ను బ్రతిమలాడుకుంటూ ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు కూడా సార్. ఏంటో నేను అసలు ఆ సిచ్యువేషన్ చూసేసరికి డోర్ తెరి చూసేసరికి పిల్లాన్ని ఎత్తుకొని ఉంటుందని అసలు నేను కల్లో కూడా ఊహించలేదు. ఎంత గారాభంగా పెంచాము అసలు దానికి ఏ కష్టం తెలియదు. చిన్నప్పటి నుంచి ఏ కష్టం తెలియకుండా ఎంతో జాగ్రత్తగా పెంచుకున్నాం. ఏదైనా మామూలుగా సమాజంలో పెళ్లికి వియ్యానికైనా కయ్యానికైనా సమబుజ్జులు కావాలంటారు అనుకుంటాము. అలా అనుకుంటారు కదా. ఎవరైనా ఆటో వాళ్ళని తక్కువ చేయడం అని కాదు నా ఉద్దేశం కాదు కానీ అలాంటి ఓడితో జీవితం పంచుకోవాలనే మీ సిస్టర్ ఇప్పుడు ఒకటి ఏముంది అంటే కనుక మీ చేతిలో బిడ్డను పెట్టి బాధపడింది నెంబర్ వన్. నెంబర్ టూ మీకు ఏం రిక్వెస్ట్ పెట్టుకుంది అంటే కనుక నౌ యు ఆర్ హియర్ ఎనీవే వై డోంట్ యు డూ ద మీడియేషన్. మీరు మీడియేషన్ చేసి ఆ తల్లిదండ్రులకి ఏదైతే బ్రేకింగ్ న్యూస్ ఉందో అది చెప్పండి అని చెప్పి మీ నెత్తి మీద భారం పెట్టింది. మీరు రెడీ అంతే తప్ప తనేదో ఇప్పుడు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను అనేది అయితే మెన్షన్ చేయలేదు కదా. తల్లిదండ్రులకు చెప్పమంటే మా వాళ్ళకి ఏమని చెప్పాలి సార్? నేను ఇలా చేసిందని మా చెల్లెలు ఇలా చేసిందని ఇలాంటి ఘనకార్యం చేసింది నేను డోర్ తీయగానే పిల్లోడిని ఎత్తుకొని కూర్చుంది అని నేను ఎలా చెప్తాను సార్ వాళ్ళకి? చేయలేక నాకేం చేయాలో తోచక మీ సలహా కోసం నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. మా సలహా ఇవ్వడానికి మేము రెడీ. దానికంటే ముందు ఏంటంటే మీ సిస్టర్కి ఏమన్నా మీరు సజెషన్ చేశారా ఎందుకురా నీకు ఇటువంటి వాతావరణం ఇటువంటి పరిస్థితులు బయటకు రా మళ్ళీ నేను బాగా చూసుకుని నీకు మంచి సంబంధం చేస్తాను అనేటటువంటి సొల్యూషన్ ఏమన్నా మీరు ఆల్రెడీ మీ సిస్టర్కి చెప్పారా? అడిగాను సార్, నేను చాలా చాలా అడిగాను. అసలు నువ్వు అసలు ఇలా చేసింది కరెక్టేనా అమ్మా అది అని అంటే నాకు ఆ టైంలో ఎవరు గుర్తుకు రాలేదు ఇలా అయిపోయింది అని చెప్పేసి చెప్పేసింది. ఇప్పుడేమో నాకు అమ్మ నాన్న గుర్తొస్తున్నారు బాగా, నాకు కావాలి వాళ్ళు వాళ్ళతో కల్పమని చెప్పేసి మాట్లాడుతుంది సార్. రైట్. ఎస్పెషల్లీ అమ్మాయి బిడ్డ చిన్న వయసు పాలిచ్చేటటువంటి తల్లిగా ఉన్నప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది ఇటువంటి సమయంలో చాలా ముఖ్యం అమ్మాయికి. ఎందుకంటే ఎమోషనల్ గా ఉండండి, మోరల్ గా ఉండండి. తల్లి అయినప్పుడే తల్లిదండ్రులు అనేది గుర్తుకొస్తారంటారు. ఒక పాయింట్ సార్ ఇప్పుడు మా చెల్లెలు ఇలాంటిదో నాకు తెలుసు సార్, దాని గురించి అంతా తెలిసి తను అంత ఈజీగా పడే అమ్మాయి అయితే కాదు సార్. ఎమోషనల్ గా ఏమన్నా బ్లాక్ మెయిల్ చేయడమా లేకపోతే అసలు ఇది పెళ్ళేనా సార్? అది పెళ్లి అంటారా సార్? ఒక రిజిస్ట్రేషన్ లేదు, ఆ పెళ్లికి గుళ్ళో చేసుకున్న దాన్ని పెళ్లి అని ఎలా కన్సిడర్ చేస్తారు? పెళ్లికి రిజిస్ట్రేషన్ అనేటటువంటిది ఒక యాడెడ్ ఇదే గానీ ఒక వాళ్ళ గుళ్ళో ఏమన్నా బ్లాక్ మెయిల్ చేసి తనని ఇలా చేసుకున్నారా లేకపోతే ఇంకేమన్నా ఫర్దర్ గా తనని బెదిరించి ఇలా చేసుకున్నారా అనేది నాకు ఇంకా మైండ్ లో అదే ఉంది సార్. మ్యారేజ్ జరిగినటువంటి పరిస్థితుల గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ బహుశా సిస్టర్ కి ఈ సందిగ్ధ పరిస్థితి లేదు. నేను వాడిని ప్రేమించుకున్నాను, తక్కువ వాడైనా కూడా వాడిని పెళ్లి చేసుకున్నాను, ఇప్పటి వరకు అయితే హ్యాపీగా ఉంటాం. ఫేజ్ టూలో నాకు పేరెంట్స్ వరకు ఈ న్యూస్ తీసుకెళ్లి పేరెంట్స్ యొక్క సపోర్ట్ కావాలని చెప్పి ఆ అమ్మాయి పార్ట్ టూలో ఉంది, మీరు ఇంకా పార్ట్ వన్లోనే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మీ ప్రశ్నలకు సమాధానాలు అనేటటువంటిది ఈరోజు సెకండరీ. ఎందుకు సెకండరీ అంటే కనుక ఆ అమ్మాయి ప్రయాణంలో ఇబ్బంది పడుతుంది, నరకయాతం చూస్తుంది, అన్నయ్య నీ కాళ్ళ వేళ పడతాను, నన్ను ఇందు నుంచి బయటకు తీసుకెళ్ళు అంటే కనుక అది డిఫరెంట్ స్టోరీ. అప్పుడు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఎలా చేసుకున్నాడండి, బ్లాక్మెయిల్ చేశాడో, ఇప్పుడు ఇవన్నీ అనవసరం. షీఈస్ రీజనబులీ కంఫర్ట్, బహుశా మీ తల్లిదండ్రులు చూసినంత స్థాయిలో కాకపోయినా షీఈస్ రీజనబులీ కంఫర్టబుల్ కాబట్టి విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్ ఆన్. కానీ ఇప్పుడు అసలు ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటి? ఆ అమ్మాయి మీకు ఇప్పుడు మాతో మాట్లాడటానికి ఒక అవకాశం ఉందా? ఆ అమ్మాయి ఏం చెప్పాలి అని అనుకుంటుంది? ఆ అమ్మాయి వర్జన్ ఏమన్నా మాకు వినడానికి అవకాశం ఉందా? సో తనతో మనం మాట్లాడొచ్చు అంటారా? మాట్లాడొచ్చు మ్యామ్, నేను కాన్ఫరెన్స్ పెడతాను. ఎందుకంటే బాలింతురాలు కదమ్మా, వాళ్ళ మనస్తత్వం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం పుండుమే కారం చల్లకూడదు. అవునవును, దానికి తోడు ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆ అమ్మాయి కంఫర్ట్ జోన్ లోనే ఉందేమో బహుశా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రెండు సమస్యలు. ఆ అమ్మాయి ఇప్పుడు రెండు ప్రాబ్లమ్, ఆ అమ్మాయి ప్రాబ్లమ్ ఏమని చెప్తే ఫస్ట్ అది అడ్రస్ చేసి ఈ అబ్బాయికి అడ్జస్ట్ చేసి ఈ అబ్బాయి ఇష్యూ మనం అర్జున్తో మాట్లాడినంతసేపు ఆ అమ్మాయి ఎక్కడ కూడా సఫర్ అవుతున్నట్టుగా మనకి చెప్పట్లేదు. అతను ఇతను సఫర్ అవుతుందండి అన్నట్టుగా చెప్తున్నాడు. అతను అవుతుందేమో అని తన భార్యకి ఒక నాలుగు ముద్దలు పెట్టగలిగే వాడు ఉంటే చాలని చాలా మంది కోరుకుంటారు. కళ్యాణ్ గారు ప్రేమగా ఉంటే చాలు. ఎత్తారా అండి అర్జున్? హలో హలో. అరే అన్నయ్య ఏంట్రా, ఏమైపోయావు? నేను 4 రోజుల నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను, నువ్వు ఆన్సర్ చేయట్లేదు, నాకే సమాధానం చెప్పట్లేదు. నువ్వు అసలు అమ్మ నాన్నకి చెప్పావా లేదా నా విషయం? వాళ్ళు ఏమన్నారు, నన్ను తీసుకురమ్మన్నారా,
ఏం చెప్పమేంటి అన్నయ్య, చెప్పరా ప్లీజ్ అన్నయ్య, నాకు ఇక్కడ ఏం తోచట్లేదు, ఏం చేయాలో కూడా తెలియట్లేదు. దాని గురించే మాట్లాడడానికి నాకు ఏం చేయాలో తెలియక, అసలు ఏం తోచక, నువ్వు చెప్పినది నువ్వు ఇచ్చిన షాక్ కి ఇంకా కోలుకోలేదమ్మా నేను. దాని గురించి కళ్యాణ్ చక్రవర్తి గారు డాక్టర్ ఒకసారి సార్ లైన్ లో ఉన్నారు, మాట్లాడు. హలో హలో, నమస్తే అమ్మా, నీ పేరేంటమ్మా? నమస్తే సార్, నా పేరు అశ్విని సార్. అశ్విని అమ్మా, ఓకేనా మాతో మాట్లాడతావు అంటే మీకు హెల్ప్ చేయడానికి మేము, నీకేం ప్రాబ్లం లేదు కదా? నువ్వు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకున్నావు కాబట్టి మంచిదే. అసలు ఏ పరిస్థితిలో ఇది జరిగింది, ఎందుకు జరిగింది? అంత మంచిగా చూసుకునేటటువంటి తల్లిదండ్రులకి ఇంత గుట్టు చప్పుడు కాకుండా ఈ విధంగా చేయవలసిన అవసరం ఏముందమ్మా నీకు? తల్లిదండ్రులకు చెప్పకుంటే నేనేమైపోయాను సార్, నేను చచ్చిపోయాను సార్. తన పరిస్థితి ఏంటో అడుగుదాం ఒక నిమిషం. అశ్విని చెప్పండి అమ్మా. మేడం చెప్పు. చెప్పండి మేడం. నేను మా అన్నయ్యకి చెప్దామని చాలా ట్రై చేశాను మేడం, కానీ నాకు నెలలు నిండుతున్న కొద్దీ నాకు ఎలా చెప్పాలి. ఇప్పుడు అమ్మాయికి కడుపుతో ఉన్నప్పుడు బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. నేను ఇప్పుడు భయంతో ఇప్పుడు నేను ఎలా బయటపడను మేడం? కాదమ్మా, కడుపుతో ఉన్నప్పుడే అన్నయ్య గుర్తొచ్చాడా మీకు? దానికి ముందు ప్రాసెస్ కి ఎప్పుడు గుర్తు రాలేదు అన్న గానీ పేరెంట్స్ గానీ ఎవరు గుర్తు రాలేదమ్మా అశ్విని? మాయలో ఉండి ఎలా గుర్తొస్తుంది మేడం? అన్నయ్య అది మాయ కాదని, అది నేను ప్రేమించాను, మేమిద్దరం ప్రేమించుకోవడం తప్ప. ఎవరినమ్మా నువ్వు చేసింది ప్రేమ? ఏ మేము గుర్తు రాలేదు అప్పుడు. గుర్తొచ్చారు అన్నయ్య, కానీ తన్ని నా నుంచి ఎక్కడ దూరం చేస్తారు అని భయంతో నేను ఆలోచిస్తాను కదా, నన్ను అర్థం చేసుకుంటారు తర్వాత నేను చెప్తే. ముందు అన్నయ్య నీకు చెప్దాం, నువ్వు ఒప్పిస్తావు అని అనే నమ్మకంతోనే నేను ఉన్నాను ఇప్పటి వరకు. ఇప్పుడు చెప్పలే కదా, పిల్ల బిడ్డ పుట్టే వరకు కనీసం మాకు మేము వచ్చి మేము తెలుసుకున్న దాకా మీరు చెప్పలేదు. చెప్పలేదు కాదండి, నాకు అవకాశం పెట్టావు. నా ఎమ్మటి కూడా చాలా మంది పడ్డారు, నీకు కూడా తెలుసు, నేను నీతో షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్కటి. నేను అలా చేశానా? మన ఫ్యామిలీ ఉంది, మన విలువలు ఏంటి అనేది కనీసం చెప్పుకోవాలి కదా. నాకు తెలుసు అన్నయ్య, నేను నీతో పాటే అమ్మ నాన్న పెంపకంలో నీతో సమానంగానే పెరిగాను, నాకు అవన్నీ గుర్తున్నాయి, నేను ఎవరిని మర్చిపోలేదు. మీరు ఇచ్చిన ప్రేమ దాని అయితే ఇలా చెయ్యవమ్మా, కనీసం నా బాధనైనా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా సార్. కరెక్టేనమ్మా, కానీ ఇప్పుడు ఏ బాధ నువ్వు ఎన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ మీ ప్రేమ తెగిపోతుందో పెళ్లి వరకు ఒప్పుకోరో ఎన్ని చెప్పినా కూడా అట్ సమ్ పాయింట్ ఆర్ ది అదర్ మీ అన్నయ్య వచ్చి తలుపు తెరిచి చూస్తే కానీ నువ్వు చెప్పలేవు. లేదంటే ఎప్పుడు చెప్పుండేదాను? ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు చెప్పుండేదానివి కాదు. సో ఇది ఇప్పుడు అతను వచ్చాడు కాబట్టి ఈ రోజు మా వరకు వచ్చింది సబ్జెక్ట్ ఇలా మాట్లాడుకుంటున్నావు. లేదంటే ఎప్పుడు చెప్దావు అనుకున్నా నువ్వు? నువ్వు ఏ భాషలో చెప్పినా ఎంత బాధతో చెప్పినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ కుటుంబానికి మాత్రం ఇది వెన్నుపోటే. ఇది వెన్నుపోటే ఈ పరిస్థితి చేస్తావని చెప్పి మీ తల్లిదండ్రులు కల్లో కూడా అనుకోలేదు. పెళ్లి కోసము ఎంత ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు సార్ మా నాన్న అయితే. ఏ లోటు లేకుండా చాలా గ్రాండ్ గా చేద్దాము. అసలు మా కూతురు పెళ్లి అంటే ఒక 10 కాలాలు చెప్పుకునే విధంగా జరగాలన్న స్థాయిలో ఆ ఏర్పాట్లలో ఉన్నాడు సార్. అంటే అంత పెద్ద ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారని మీ చెల్లికి తెలియదేమో బహుశా. ఇప్పుడు వీళ్ళందరూ పెద్ద పందిరేసి అంగరంగ వైభవంగా భోజనాలు పెట్టి ఊరందరినీ పిలిచి చేస్తే దాన్నే పెళ్ళి అంటారా? ప్రేమించుకుని దేవుడి ముందు సమక్షంలో చేసుకున్నది పెళ్లి కాదా సార్? అమ్మా అది అది తప్పు కాదు, ఇది తప్పు కాదు, అది గొప్పది కాదు, ఇది గొప్పది కాదు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తల్లిదండ్రులు అన్న తర్వాత ఒక ఆశ కోరిక ఒక పరువు ఒక ప్రతిష్ట అనేటటువంటిది ఉంటాయి కమ్మ సమాజంలో. సో వాళ్ళు కళ్ళగన్నారు కాబట్టి ఆ కళ్ళు తప్పు అని నువ్వు ఇప్పుడు ఈ అబ్బాయిని ప్రేమించావు కాబట్టి నువ్వు ఆ అబ్బాయిని వెనకదారిలో వెళ్ళి పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఒకప్పుడు ఈ అబ్బాయిని ప్రేమించకుండా పెళ్లి చేసుకోకుండా ఉంటే కనుక మీ అన్నయ్య ఏదైతే పాట పాడాడో అదే పాట పాడుతూ ఉండేదానివి. ఏమండి పెళ్ళి అంటే ఇంత అంగరంగ వైభవంగా జరగాలి, మా తల్లిదండ్రులు ఇంత గొప్పగా నా పెళ్లి చేద్దాం అనుకున్నారు అనే మాట్లాడారు. ఇప్పుడు ఈ ఇష్యూ నీ జీవితంలో జరిగింది కాబట్టి దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నాం. జరగడానికి ఒక రీజన్ ఉంది సార్, మా వాళ్ళు చాలా సాంప్రదాయబద్ధంగా పరువుకి ప్రతిష్ట
ఇతరులకి ఆయన అన్నిటికీ విలువలు ఇస్తారు, కానీ నాకు సంబంధించి నా ఇష్టాలు ఏంటి అనేవి వీళ్ళ ఎప్పుడు విలువ ఇవ్వలేదు సార్. తను 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇచ్చేవాడు సార్ మా నాన్న. అలా పెంచాడు దాన్ని. అంటే ఇప్పుడు సడన్ గా మీ సిస్టర్ కి మీ తల్లిదండ్రులు పెంచిన విధానాన్ని క్రిటిసైజ్ చేయాలని అనిపిస్తుంది, ఎందుకంటే మరి అంత క్రిటిసైజ్ చేసేటటువంటి అమ్మాయి ఈ రోజు మీ తల్లిదండ్రులకి మీ అన్నయ్యని అన్నయ్య ద్వారా చెప్పాలన్న ఆలోచన ఎందుకమ్మా? ఇదే గుట్టు చప్పుడు కాకుండా ఉండండి ఎంతకాలం అయితే అంతకాలం. ఎందుకు ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఎందుకు అంత సడన్ గా వాళ్ళ ప్రేమ గురించి ఎంత బాధపడుతున్నా? నిద్ర లేని రాత్రులు అసలు ఏమని చెప్పాలి నేను? నేను అలాగే ఆలోచిస్తున్నాను రా, నాకు మీరెవ్వరు మర్చిపోలేదు. నాకు కడుపులతో ఉన్నప్పుడు ఆడపిల్లకి తల్లిదండ్రుల దగ్గర ఉండాలని, అమ్మ దగ్గర ఉండాలని ఎన్నో ఉంటే ఒక ఆడపిల్లగా నాకు అవన్నీ ఉన్నాయి. ఎవరికి చెప్పుకోను, ఇలా అయ్యింది అని అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు లేరు, చెప్పుకునే పరిస్థితి నాది కాదు. ఇంకా నేను ఎవరికి చెప్పుకోను. సర్వదేవి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరితే నన్ను అర్థం చేసుకుని కూతురుగా దగ్గర తీసుకుంటారని నమ్ముకున్నా. అది చిన్నప్పటి నుంచి నీకు అన్ని బెస్ట్ ఇచ్చిన నాన్న నువ్వు చెప్తే ఒప్పుకోరని ఎలా అనుకుంటావు అసలు? సో వెనకదారి నుంచి వచ్చి బిడ్డను చూపెడితే తండ్రి ఒప్పుకుంటాడని అనుకున్నావమ్మా, మరి అది తప్పు కాదా? అంటే నీకు ఇంకో దారి లేదు నాన్న, నేను ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకున్నాను, బిడ్డను కన్నాను కాబట్టి మీరు సచ్చినట్టు ఒప్పుకోవాలని చెప్పి ఇప్పుడు ఈ షాకింగ్ న్యూస్ ఇస్తే కనుక మీ నాన్నకి ఏమన్నా బీపీ షుగర్ పెరిగి గుండెకి ఏదన్నా గాయం అవుతే అప్పుడే హ్యాపీయా నువ్వు చెప్ప? అంటే ఊరికే అంటున్నాను, ప్రేమ అనేటటువంటిది ఎందుకు వన్ సైడెడ్గానే ఆలోచిస్తారు? అల్లారు ముద్దుగా ప్రేమించి పెద్ద చేసినటువంటి నీ తల్లిదండ్రులకి నువ్వు ఏం గౌరవం ఇచ్చావు? ఈరోజు నీ అవసరం ఉంది కాబట్టి నేను కడుపుతో ప్రెగ్నెన్సీలో ఉన్నాను, లేదంటే బిడ్డతో కన్నాను కాబట్టి ఈరోజు నాకు సపోర్ట్ కావాలి కాబట్టి నువ్వు నీ తల్లిదండ్రులను కోరుకుంటున్నావు, అంతే? అది స్వార్థం కాదా? అది స్వార్థం కాదా? లేదు సార్, నేను ఎప్పటి నుంచో మా అన్నకి ప్రయత్నిస్తూనే ఉన్నాను. తన ఫోన్ తను ఎత్తేది లేదు, అసలు నాకు కాల్ కలవట్లేదు సార్. ఇక్కడ ఏమో బిడ్డతో నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకేం చేయాలో తెలియట్లేదు. కనీసం ఆ బిడ్డని పట్టుకోలేని పరిస్థితి నాకు ఏమీ తెలియదు సార్. ఎందుకు ఏ కార్యక్రమం మీద వచ్చావు, ఏం చేసావు? సార్ నేను చదువు అది మా ఊర్లోనే పూర్తి చేసుకుని నేను ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను సార్. హైదరాబాద్ అంతా కొత్త సార్, నాకేమీ తెలీదు సార్. అయితే నాకు ఇక్కడ మంచి ఉద్యోగం దొరికిందని వచ్చి హాస్టల్లో జాయిన్ అయ్యాను. మా హాస్టల్ రోడ్డు చివరే వీళ్ళ ఆటో స్టాండ్ ఉండేది సార్. నేను రోజు కంగారుగా సమయానికి వెళ్లేసరికి నా ఇబ్బంది చూసి అతనే ముందుగా వచ్చి ఎక్కడికి మేడం అని చెప్పేసి తనే తీసుకెళ్లేవాడు టైం కి. ప్రతిరోజు ఇలాగే నన్ను టైం కి తీసుకువెళ్ళడం, నేను వచ్చేసరికి ఎదురుగా తనే ఉండేవాడు సార్. ఇంకా నాకు ఆప్షన్ లేదు సార్, తను దాటుకుని వెళ్ళాలన్నా పాప నా కోసం వచ్చారు కదా, నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. జాలిపడడానికి నా కోసం వచ్చాడా? గాని జాలి కాదు సార్, నాది ప్రేమ సార్. నాకు తెలియకుండానే తనకి అట్రాక్ట్ అయ్యాను సార్. సార్ మీ నంబర్ తన్ని చూస్తే అసలు ఒక ఆటో అతని లాగే ఉండడు సార్, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉంటాడు. నన్ను ఎక్కించుకున్న సమయంలో ఆటోలో ఎవరిని ఎక్కించుకునేవాడే కదా సార్. నన్ను చాలా ఈ ఘనకార్యం మేము లైవ్ లో చూడలేము, మాకొద్దు, మాకు అనవసరం. అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఇప్పుడు నువ్వు ఏ అదే చెప్తాను కదా, మా ఓపెనింగ్ స్టేట్మెంట్ లోనే చెప్పాను కదా, నువ్వు ఏ భాషలో చెప్పినా ఎంత బాధతో చెప్పినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకు ఉండేటటువంటి ప్రజెంట్ వాళ్ళు అనుభవిస్తున్నారు నీ తల్లిదండ్రులు మీ బ్రదరు. సో వాళ్ళకి నువ్వు ఏ భాషలో చెప్పినా ఇది మోసం కిందే కనిపిస్తుంది, కానీ ఇంకో విధంగా వాళ్ళకి కనిపించదు. నువ్వు ఎన్ని చెప్పినా కూడా దానికి ఎగబడిన అవుతారేమో, రివర్స్ లో జోకులు వేస్తారేమో, కానీ అవునా అమ్మ అంత గొప్పవాడా అనేటటువంటి ఆ మాట వాళ్ళ నోట్లోంచి ఇప్పుడు కాదు కదా ఎప్పటికీ వస్తాదని నేను అనుకోవట్లేదు. అమ్మ అశ్విని నువ్వైతే హ్యాపీగా ఉన్నావా? నేను హ్యాపీగా ఉన్నాను సార్, అతను చాలా బాగా చూసుకుంటాడు సార్. ఇప్పుడు నాకు నా అమ్మ నాన్న అన్నయ్య నా కుటుంబం అంతా నాకు కావాలి సార్. ఈ రోజున నేను బిడ్డతో ఉన్నాను, ఆ బిడ్డని మా అమ్మ నాన్నకి చూపించాలి అని నాకు ఉంటుంది కదా ఒక ఆడపిల్లగా. ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చారా అమ్మ నీకు తల్లిదండ్రులు పిల్లని కానీ ముందు లేదా? కనీసం అమ్మ నాన్నలకి చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటి. ఆ వాళ్ళు ఒప్పుకున్న అసలు వాళ్ళు ఒప్పుకున్న నేను ఒప్పుకోను సార్. నేను ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉండి ఒక హోదాలో ఉన్నాను సార్. నా గురించి ఆలోచించావా నువ్వు? నా గురించి ఆలోచించావా? నాన్న గురించి ఆలోచించావా కనీసం? నేను చెప్పిన బాధని ఆడపిల్లగా అన్నయ్య
అర్థం చేసుకుంటాడు అమ్మ నాన్న తర్వాత అన్నయ్య నాకు అన్న అనుకుంటే ఇప్పుడు తనకు అనుకున్నప్పుడు ప్రేమించేటప్పుడు లేని ఎప్పుడు చెప్పాలి నువ్వు ప్రేమించేటప్పుడు చెప్పాలి అన్నయ్య నాకు ఇదిరా నా నేను ఇలా లవ్ చేస్తున్నానని చెప్పుంటే నేనేమన్నా చేసేదాన్ని నేను చూసే వరకు తెలీదు ఒళ్ళో పిల్లోని పెట్టుకొని ఉన్నావు నేను వచ్చేసరికి నేను ఏం ఎలా రియాక్ట్ కావాలి నేను ఏమని చెప్పుకోవాలి తల్లిదండ్రులకు సమాధానం ఈరోజు మీ మీ సిస్టరు చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుని బిడ్డ కనుకుని ఒక దరిద్రుడు ఒక దుర్మార్గుడితో ఉండుంటే కనుక మనం ఇంకొక పెద్ద తలకుమించినటువంటి సమస్య మన నెత్తి మీద ఉండేది. ఈరోజు మనందరం హ్యాపీగా ఉండేటటువంటి అంశం ఏంటంటే అట్లీస్ట్ షీఈస్ హ్యాపీ దేర్, వీ హ్యావ్ టు అగ్రీ అపాన్ ఇట్. ఇందాక నేను మీ మీ సిస్టర్కి ఫోన్ కలప ముందు కూడా ఇదే మాట అన్నాను, వీ హ్యావ్ టు సీ వెదర్ షీఈస్ హ్యాపీ దేర్. ఇఫ్ షీఈస్ హ్యాపీ దేర్ ఒక ఏరియా ఆఫ్ ద ఇష్యూ మనకి సమస్య తీరిపోయినట్టే. అంటే ఈ మాట మాట్లాడకూడదు తల్లి. అశ్విని స్నానం చేయించడం కూడా తెలీదు, వెరీ గుడ్. నువ్వు అంత చిన్నదానివి, నీకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేవంటున్నావు, కానీ మరి నువ్వు చేసిన పనేంటి? అదేమన్నా నీ పుస్తకం నీకు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుని ఎరేజర్ తో చెరిపేయటానికి జీవితం కదా. ఎరేజర్ తో చెరపడం కూడా కాదు మేడం, ఆ పుస్తకాన్ని అందరినీ చదవమంటుందా? కొట్టి తిట్టి హింస పెట్టే కుటుంబం కాదు ఇది, నాకు బాగా అర్థమైంది. అటువంటి కుటుంబం కాదు, అటువంటి కుటుంబం అయితే కనుక మీ అన్నయ్య ఇంత సున్నితంగా ఇంత సానుకూలంగా మాకు ఫోన్ చేసి మా ద్వారా మాట్లాడించడు. ఎప్పుడో వచ్చి ఎప్పుడో నీ రెండు చెంపలు పగలగొట్టేవాడు. వాళ్ళకి కొద్ది టైం ఇవ్వండి. నెంబర్ వన్, నెంబర్ టూ, అర్జున్ నువ్వు కూడా టైం తీసుకుని ఏ విధంగా ఈ ఇష్యూని మీ పేరెంట్స్ వరకు తీసుకెళ్లాలని దయచేసి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మీ సిస్టర్కి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సోర్స్ ఆఫ్ హెల్ప్ మీరే, అది నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే కనుక ఒకప్పుడు ఈ మెసేజ్ని మీ పేరెంట్స్ వరకు తీసుకెళ్ళటానికి మా వంతు ప్రయత్నం ఏదైనా చేయాలి అంటే ఒక టెక్నికల్గా ఈ ఇన్పుట్ వాళ్ళకి అందజేయాలి, వాళ్ళు బాధపడకుండా. ఎందుకంటే నాకు ఒక సపోర్ట్ కావాలి, మా సిస్టర్కి నాకు ఇంకా షాకింగ్గానే ఉంది, ఈ షాక్లో నేను తేరుకోకుండా మా తల్లిదండ్రులకు ఎటువంటి షాక్ ఇస్తానో అనే భయంతో నేను ఎలాగ వాళ్ళు కమ్యూనికేట్ చేయాలనే క్వశ్చన్ మార్క్ మీ మైండ్లో ఉంది. కాబట్టి అటువంటి సపోర్ట్ సిస్టమ్ ఏమన్నా మా ద్వారా మీకు హెల్ప్ చేయాలంటే దానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ పెద్ద మనసు చేసుకుని మీరు ఒక మెట్టు దిగి ఒక ఆలోచనతో ఎందుకంటే ఈరోజు అమ్మాయి హ్యాపీగా ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పటం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మీ అమ్మాయి యొక్క జీవితాన్ని కూడా కాపాడటం అంతే ఇంపార్టెంట్. అర్జున్ ఓకేనా? ఆలోచించండి అర్జున్, మీరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించండి. మీ మీ మీది చిన్న వయసే, మీకు చాలా ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు ఏంటంటే మీ పెళ్లి మీద కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ పడతాయి, ఇలాంటి రకరకాల పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు మీరు తప్ప ఆ అమ్మాయికి ఇంకో దిక్కు లేదు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయవలసినటువంటి అవసరం పడుతుంది. సపోర్ట్ ఇవ్వని వాడిని అయితే అదే రోజు నేను నేర్చుకొచ్చి నా ఇంటికి తీసుకెళ్లేవాడిని నేను. సరే అయిపోయింది, ఇంకా అవన్నీ వద్దు అర్జున్. మీరు ఇంత బాధపడుతున్నా కూడా మా మీద గౌరవంతో మీరు దీనికి ఏకీభవించినందుకు చాలా ఆనందం. మా తరపున ఇంకా సపోర్ట్ కావాలంటే మీ పేరెంట్స్ కమ్యూనికేట్ చేయడానికి మేము కూడా అది రెడీగానే ఉన్నాం. వాళ్ళకి సర్ది చెప్పే విధంగా వాళ్ళకి చెప్పి వాళ్ళ మీద పెద్ద షాకింగ్గా ఉండకుండా ఉండటాని గురించి, సో మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. థ్యాంక్ యూ అర్జున్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ అడ్వైస్. అశ్విని థ్యాంక్ యూ, మా బాయ్, జాగ్రత్తగా ఉండు. ద ప్రేమ తప్పు కాదు, ప్రేమించటం ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్పు కాదు, కానీ ప్రాసెస్ అనేటటువంటిది ఇంపార్టెంట్. తల్లిదండ్రుల యొక్క గౌరవం, కుటుంబం యొక్క పరువు కాపాడవలసినటువంటి బాధ్యత అటువైపు అబ్బాయికి ఉంటుంది, ఇటువైపు అమ్మాయికి ఉంటుంది. మంచోడు మంచోడు అని చెప్పేటటువంటి ఈ అబ్బాయి ఎవరైతే పెళ్లి చేసుకున్నాడు, ఈ అబ్బాయి ఆ అబ్బాయి అన్నా ఈ అమ్మాయికి చెప్పాలి, ఏ ఇది కాదు పద్ధతి, మనం ఏంటి పిల్లలు కనేసిన తర్వాత వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పటం కాదు, రేపొద్దున చాలా ప్రమాదాలు ఉంటాయంటే అక్కడ ఉంటుంది అతను మంచితనం. ఈ అమ్మాయిని బాగా చూసుకోవటం వరకే కాదు, ఆ అమ్మాయి ఆ అమ్మాయి కుటుంబం ఆ కుటుంబంలో ఉండే పరువు ఆ ఊర్లో ఉండే ప్రతిష్ట కాపాడవలసినటువంటి బాధ్యత కూడా పెళ్లి చేసుకున్న వ్యక్తి మీద ఉంటుంది, ఈ అమ్మాయి మీద ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయి మంచి మంచి అంటే ఏది మంచి? ఇప్పుడు అన్ని చక్కగా చూసుకోవటం వరకు అది మంచితనం ఎలా అవుతుంది అంటారు? అంతేనా? అంతేనమ్మా. అంటే అన్ని అన్ని ఆడపిల్లలు ఇలాగే ఆలోచిస్తున్నారు కదా కళ్యాణ్ గారు. ఈ రోజు అర్జున్ ఇంత ముందుకు వచ్చి ఇలా ఒప్పుకోవటం కూడా చాలా గ్రేట్ అమ్మా, చాలా మంది అన్నయ్యలు అలా ఒప్పుకోవాలి. అందులో నుంచి బయటపడు, తెలిసే తెలియదు తప్పు చేసావని అంటారు. ఆ అబ్బాయి పెద్ద మనసు తీసుకుని మన మన సపోర్ట్ తీసుకుని ముందుకెళ్తాం. అసలు మెయిల్ చేయటమే గ్రేట్ కదా, ఇలాంటి విషయాన్ని ఫ్యామిలీకి సంబంధించిన ఒక విషయాన్ని. ఎటువంటి హెల్ప్ కావాలన్నా మన సైడ్ నుంచి ఇద్దాం అమ్మా, ఎందుకంటే ఆ అబ్బాయి కూడా చిన్న వయసే, ఇది పోరాటం పెద్ద పోరాటం, మన సైడ్ నుంచి పూర్తి సపోర్ట్ కూడా ఇద్దాం. తప్పకుండా కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ జయ గారు.
అందమైన జీవితం సమర్పిస్తున్నవారు 49. 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం.